బెజవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేసీఆర్ నాని గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, తెలుగుదేశం పార్టీ కీలక నేత అయిన నాగుల మీర, వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా ధిక్కార స్వరం వినిపించారు. కేసీఆర్ నాని గారి మీద తమదైన శైలిలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి డాక్టర్ బాలాగారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే. ఎలా చూడాలి తెలుగుదేశం పార్టీ బెజవాడలో చీలిక వచ్చే పనిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయా? కేసీఆర్ నాని గారి నిర్ణయాన్ని మొదటి నుంచి వీళ్ళ మధ్య ఒక కోల్డ్ వార్ ఉంది అని తెలిసినా ఇప్పుడు ఒక్కసారిగా రోడ్డుకెక్కారు, కుటుంబాన్ని రచ్చకీర్చేట్టుగా ఉందా తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని? బేసికల్ గా ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీలో అయినా పవర్ లో లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డ్రాబ్యాక్స్ ని ఎత్తి చూపడం అనేది కామన్ ఉంది. దీన్ని మనం ఎక్కడో కాదు, మన సమాజంలోనే మన కుటుంబాలలో కూడా జరిగే ఒక ప్రక్రియ మాత్రమే. అంటే మన ఇంట్లో సందర్భాలు సన్నివేశాలు అన్ని కరెక్ట్ ఉన్నాయనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే అక్కడ ఉన్న సందర్భాలు సన్నివేశాలు ఏదైతే ఇబ్బందికరంగా మారిపోతాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు చేసిన తప్పుల మీద ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాటిని ఎత్తి చూపించడం అనేది కామన్, ఒక సాధారణమైన ప్రక్రియగానే మనం దీన్ని భావించాలి. ఇలాంటి పొలిటికల్ సిస్టమ్ లో సోషల్ ఈ సివిల్ సోషల్ సొసైటీలో తీసుకున్నప్పుడు మనము ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు టీడీపీలో రాబోయే రోజుల్లో 2024 కావచ్చు, లేకపోతే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇలాగే ఇప్పుడు జరుగుతున్న లోకల్ ఎలక్షన్స్ లో తీసుకున్నప్పటికీ కూడా ఎటువంటి సందర్భాలలో కూడా ఇప్పుడు వీళ్ళకి నాయకులకి లబ్ధి చేకూర్చే విధంగా ఏది లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ద్వారా బెనిఫిట్ ఇంకా రాకపోవచ్చు అని గ్రహిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మేము దీని నుంచి దూరం అవ్వడం బెటర్ ఏమో అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. ఇంటర్నల్ గా వాళ్ళకి డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయని మాత్రం వాస్తవం. ఈ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ని క్లియర్ చేసుకోవడానికి ఎవరన్నా అడిగి ఉన్నారంటే లేదు. ఈ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ని చూపించి బయటకు వెళ్ళిపోయేసి బెటర్ ఆపర్చునిటీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అదే సందర్భాలలో ఇప్పుడు ఈ జరిగిన అంశాన్ని మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అంటే తాజాగా బోండా ఉమ గారి మాటలు ఒకసారి విందాం సార్, బాలా గారు ఒకసారి, తర్వాత మీరు దాని మీద కూడా స్పందించండి. దాంట్లో ఒక విషయం అండి, బోండా ఉమ గారి మాటలు మనం ఒకసారి పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆయన ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు, అది కూడా ఆయన హఠాత్తుగా ఆల్ అవుట్ సడన్ గా ఎమ్మెల్యే అయ్యారు. బట్ అంత ఇంపాక్ట్ చూపించే లీడర్ అయితే ఏం కాదు, ఓన్లీ విజయవాడ పరంగా మాత్రమే, లేకపోతే కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి కొంతవరకు ఆయన ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేసి చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డారు. తప్పనిచ్చి ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రధానంగా కేసీఆర్ నాని గారి కుమార్తె శ్వేత గారే మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఆయన విషయంలో తీసుకున్నప్పుడు అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కనే దిక్కు కదా అనే అంశంలో కూడా ఆయన ఉండొచ్చు. అంటే నాకున్న అడ్డంకులన్నీ తొలగాయి అనుకోండి, ఎగ్జాంపుల్ నేనే మోనోపోలి అవుతాను, నేనే లీడర్ అవుతాను కదా, అంటే నేను కీ రోల్ పొజిషన్ లోకి వస్తాను కదా, సో అలాంటిది కూడా మనసులో ఒకటి ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన మాటలని బట్టి, లేకపోతే గతంలో ఒక 1.5 ఇయర్ నుంచి ఆయన బిహేవియర్ కూడా మనం ఒక్కసారి గమనిస్తే, సో నిరాశ అనేది ఉంది. కానీ ఆయన పాయింట్ ఒకవేళ నిజంగా వీళ్ళ మధ్య కాస్తంత కోల్డ్ వార్ ఉన్నా సరే, ఎంపీ హోదాలో ఉన్న ఆయన నాకు నేనుగా గెలిచాను, చంద్రబాబు గారితో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బట్టే కదా ఇప్పుడు వీళ్ళు ఒక రకంగా ఆయన మీద వ్యతిరేక స్వరం వినిపించాల్సి వచ్చింది. అది కరెక్టేనా? అంటే ఎంపీ తరహాలో మీరు అన్నట్టే మనం ఇదే వ్యాఖ్యలు గత 1 ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కరోనా పీరియడ్ మొత్తం మనం కూడా చూసాము, వైసీపీలో కూడా జరిగింది, ట్రిపుల్ ఆర్ అని చెప్పేసి ఒక పెద్ద పిక్చర్ చూసాం మనం. అంటే ఇప్పటికి కూడా ఆయన అదే చేస్తూనే ఉన్నాడు, నా బొమ్మ మీద నేను గెలిచాను, నా బొమ్మ మీద నేను నా మద్దతు మీద నేను గెలిచాను తప్ప నేను ఎవరి మద్దతు తీసుకోలేదు, ఏ పార్టీ సపోర్ట్ లేకుండా నేను గెలిచాను అని చెప్పడం అనేది సాధారణమైన ఒక అంశం ఇది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గెలవక ముందు మాత్రం వాళ్ళకు పార్టీ టికెట్ కావాలి, పార్టీ జెండా కావాలి, గెలిచిన తర్వాత వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే అసలు పార్టీ జెండాని చూసి కాదు, నన్ను చూసి, నా మొహాన్ని చూసి, నా ఫేస్ని చూసి, నా పర్సనాలిటీని చూసి, నా డెవలప్మెంట్ చేస్తే అందరూ ఓటేస్తారని అనుకుంటారు. ఇలా అనుకున్న వాళ్ళందరూ ఏంటంటే నిజంగా వాళ్ళకు అంతకుండి నియోజకవర్గంలో వీళ్ళని చూసి గెలిచారు అనుకున్న వాళ్ళు మాటల్లో చెప్పడం కాకుండా చేతుల్లో రిజైన్ చేసి ఇమీడియట్ గా మళ్ళీ బై ఎలక్షన్స్ కి ముందుకెళ్ళి వాళ్ళు నిలబడి గెలిచి చూపిస్తే డెఫినెట్ గా వాళ్ళు అన్న మాటల్లో అర్థం ఉంది అని మనం అనుకోవచ్చు. ఎప్పుడైతే రిజైన్ చేయకుండా
అంటే బాలగారు జనరల్ గా ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అంటే పార్టీ అధిష్టానాన్ని తప్పుబట్టి పార్టీ అధినాయకుడిని కించపరిచేలా మాట్లాడినప్పుడు పార్టీ ఇమిడియట్ గా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? కానీ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దీన్ని పెద్దగా మనం క్రమశిక్షణ చర్యలు అని మనం అనుకోలేము. ఎందుకంటే గెలుపు అనేది ఇప్పుడు అక్కడ రెండు విధాలుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ని, అలానే కాన్స్టిట్యూషన్ ని, ఎలక్షన్ రూల్స్ ని మూడింటి మనం ఒకసారి కోఫెడరేషన్ చేసుకున్నప్పుడు అక్కడ క్యాండిడేట్ చాలా ఇంపార్టెంట్. క్యాండిడేట్ తో పాటు క్యాండిడేట్ కి ఒక ఐడెంటిటీని మనం ఇస్తున్నాం, వర్చువల్ ఐడెంటిటీ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి నోరు ఆ పేరు గానీ నోరు గానీ లేకపోతే ఆయన పేరు గానీ ఇంకో దానికి ఇట్లా కాకుండా కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తాయని చెప్పి, ఈ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఏం చేస్తారు అంటే మీకు ఒక ఐడెంటిటీని, వర్చువల్ ఐడెంటిటీని ఇచ్చారు. ఈ వర్చువల్ ఐడెంటిటీ అనేది ఏంటంటే సింబల్. ఈ సింబల్ ఎక్కువ శాతం ప్రభావితం చేస్తుందని అనుకోవడం ఎంతైతే వాస్తవమో, అలాగే క్యాండిడేట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనేది కూడా మనం గమనించాలి. అంటే క్యాండిడేట్ నామినేషన్ చేస్తారు కదా, ఆ సింబల్ కి ఒక గ్రిప్ వస్తుంది, ఆ సింబల్ కలిగి ఒక పవర్ వస్తుంది. క్యాండిడేట్ లేనప్పుడు ఆ సింబల్ జీరో. అది ఎవరైనా కానివ్వండి, మీరైనా నేనైనా ఇంకొకరైనా ఇంకొకరైనా, ఒక సింబల్ కి మనం లైఫ్ ఇస్తున్నాము అంటే నథింగ్ అంటే మన క్యాండిడేట్ ని బట్టి లైఫ్ వస్తుంది. సో అది అధిష్టానమా లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన క్యాండిడేట్ అనేది మనం డిసైడ్ చేయలేము. సో వేరే ఇప్పుడు మీరు అన్నట్టు ఓన్లీ క్యాండిడేట్ గురించే తీసుకున్నప్పుడు ఆయన కూడా కొంత ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ లేకుండా అయితే ఉండదు, ఎందుకంటే ఆయన కూడా రికగ్నైజ్ పొలిటికల్ పార్టీలో ఒక ఓటర్ మద్దతు ఇచ్చుంటారు కాబట్టి నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ యాక్సెప్ట్ అయింది కాబట్టి ఓట్లు వేశారు. అంటే కేసీఆర్ నాని అని తెలుసు కాబట్టి ఓటేశారు అనుకోవాలి మనం ఇక్కడ. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్ నాని గారు పోటీ చేశారు అనేది కూడా ప్రజలు గ్రహించారు అనేది మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి సింబల్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో, సింబల్ తో పాటు క్యాండిడేట్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉందని మనం అనుకోవచ్చండి. రైట్ బాలగారు, ఫైనల్ గా నాది ఇంకొక ప్రశ్న, అంటే మామూలు సందర్భంలో ఇటువంటి విభేదాలు బయటపడితే ఓకే, కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి, ప్లస్ ఆయన కుమార్తె బరిలో ఉన్నారు టీడీపీ నుంచి, ఇటువంటి టైంలో వీళ్ళ ముగ్గురు వచ్చి ఇలా మాట్లాడడం, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆయనకి వెనకుండి నడుస్తారా లేదనేది ఓపెన్ గా అర్థమైపోతుంది, సపోర్ట్ చేస్తారా లేదని. ఇది టీడీపీ గెలుపు మీద ప్రభావితం చూపించదా? ఇది డెఫినెట్ గా టీడీపీ మీద ప్రభావితం చూపిస్తుంది. ఇలాంటి ఎందుకు ఇలాంటివి వస్తాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే బికాస్ నేను ఓన్లీ ఒక అనాలిసిస్ కాకుండా పొలిటికల్ కన్సల్టేషన్ కూడా మేము చేస్తాం కాబట్టి, నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కి అలానే క్యాండిడేట్స్ కి. మోర్ ఎవర్ ఎప్పుడైనా కూడా లోకల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువ శాతం వాళ్ళు ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ నియోజకవర్గంలో వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటారు, వీళ్ళ అనుచరులకే ఎక్కువ టికెట్స్ ఇస్తారు కాబట్టి, అంటే వీళ్ళ కార్యకర్తలకి, సారీ అనుచరులు అనే దానికంటే మనం కార్యకర్తలు ఉన్నాం, వీళ్ళ దగ్గర ఉన్న నమ్మకస్తులు ఉన్న కార్యకర్తలకే ఎక్కువ టికెట్స్ ఇస్తారు కాబట్టి, వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాలలో ఫైనాన్షియల్లీ వీళ్ళు సెటిల్ అయ్యచ్చు, కొన్ని కొన్ని సందర్భాలలో ఫైనాన్షియల్ సెటిల్ కాకపోయిండొచ్చు, రాయల్టీగా ఉండే వాళ్ళు ఉండొచ్చు. ఇలా లాయల్ గా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా వీళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరగాలి. కానీ ఇప్పుడున్న సందర్భాలలో చూసుకున్నప్పుడు డబ్బులు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎందుకు పాలిటిక్స్ ఇది వరకు రోజుల్లో సర్వీస్ అనేవాళ్ళు, కానీ ఈ రోజు పాలిటిక్స్ అనేది సర్వీస్ అనే మోటివ్ పోయి ఓన్లీ ఎంటర్ప్రినర్షిప్ మోటివ్ చేంజ్ అయిపోయింది. అంటే ఇన్వెస్ట్ సంథింగ్ గెట్ సంథింగ్ అనేది. సో ఈ పాయింట్ ఆఫ్ కంటెన్షన్ లో తీసుకున్నప్పుడు మనము ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడేమో అధిష్టానం నుంచి ప్రెజర్ వస్తుండొచ్చు వాళ్ళకి, మీరు అక్కడ లోకల్లో క్యాండిడేట్స్ కి ఖర్చు పెట్టండి, క్యాంపెయినింగ్ కి ఖర్చు పెట్టండి, క్యాండిడేట్ కి మద్దతు తెలపండి, అక్కడ ఉన్న వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని ఎక్కువ ప్రెజరేషన్ రావడం వల్ల వీళ్ళ జోబు నుంచి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంటుంది కదా. సో ఇలాంటి సందర్భాలలో వాళ్ళు ఏదో ఒకటి అడ్డు చెప్పుకొని లేకపోతే ఏదో ఒక సొడ్డు పెట్టుకొని బయటకు వెళ్ళిపోతేనే మంచిది, ఉన్న డబ్బులన్నా మనం కాపాడుకోవచ్చు, మళ్ళీ పార్టీ పుంజుకుంటే అప్పుడు చూద్దాము అని అనుకోవచ్చు. అలాంటి సందర్భాలు మనకి ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మేబీ ఆ ఛాన్సెస్ ఉన్నాయని మనం అనుకోవచ్చు అండి ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా గారు మీ విశ్లేషణ. రైట్, మొత్తానికి తెలుగుదేశం పార్టీలో బెజవాడలో ప్రధానంగా ఈ వర్గ విభేదాలు ఎప్పుడైతే మొదలైనా దీనికి సంబంధించి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయా, కేసీఆర్ నారీ గారి మీద ముగ్గురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, దీనికి సంబంధించి మరి చంద్రబాబు గారు ఏమైనా పూనుకుంటారా, ఇమీడియట్గా మాట్లాడతారా, సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, ఏంటి ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశం.